వెల్కమ్ టు హలో లేడీస్ మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది స్పెషల్ గా కనిపించాలని ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు అలాగే అందమైన చీరలు తీసుకోవాలి దాంట్లో మరింత అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు కదా మరి మ్యారేజ్ సీజన్ కి సంబంధించి అలాగే అందరికీ నచ్చే ఎన్నో అందమైన చీరలకు సంబంధించి చూడటానికి ఈ రోజు హలో లేడీస్ వచ్చేసింది కేపీహెచ్పి కాలనీ రోడ్ నెంబర్ టూ కుకట్పల్లిలో ఉన్న ఆర్కే కలెక్షన్స్ కి మరి ఇటువంటి సారీస్ ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయో వాళ్ళు కేద్ది ఎప్పుడూ కూడా ఎన్నో అందమైన చీరలు చూసే ఆర్కే సెలెక్షన్స్ లో ఈ రోజు శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు మణికంఠ గారు వారిని అడిగి తెలుసుకుందాం ఎటువంటి శారీస్ చూపించిపోతున్నారు హలో మణికంఠ గారు ఎప్పుడు కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ సారీస్ చూపిస్తూ ఉంటారు కదా మరి ఈ రోజు ఎటువంటి సారీస్ చూపించబోతున్నారు ఈ రోజు మనం అట్లా మ్యారేజ్ సీజన్ కూడా ఉంది కాబట్టి పట్టు ఫ్యాన్సీ అండ్ మనకు రెగ్యులర్ వేర్ కి కొంచెం ఈజీ అయ్యేటట్టు ఆల్ వెరైటీస్ చూద్దాం ఓకే ఆల్ వెరైటీస్ లో అన్ని మంచి వెరైటీస్ చూపించబోతున్నారు మరి ఫస్ట్ సారీ మనకు లైట్ వెయిట్ ఇక్కత్ పట్టు అండి ఓకే లైట్ వెయిట్ లోనే ఇక్కత్ ఇక్కత్ పట్టు మంచి డబుల్ వార్ప్ లో వస్తుంది మనకు మంచి 3D కలర్ కాంబినేషన్ లో మనం ఎలివేట్ చేసుకుందాం 3D కలర్ లో చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది సారీ మంచి ముందుగా మనకు షోల్డర్ బార్డర్ వచ్చి కంప్లీట్గా మనకు ఒక కాంట్రాస్ట్ వచ్చే విధంగా మంచి బ్లూ బార్డర్ అనేది ఎలివేట్ చేసుకున్నాం మంచి గోల్డ్ జరీ తీసుకుని ఇది నుంచి కంప్లీట్గా మనకు ఒక త్రీ డి స్టైల్ కనిపిస్తూ ఉంటుంది త్రీ డి స్టైల్ ఆఫ్ ది పార్ట్ అంతా మనకు ఒక క్రీమ్ షర్ట్ తీసుకున్నామండి మధ్యలో లెమెనన్లో పట్టు బార్డర్ అనేది మనం ఎలివేట్ చేసుకున్నాం దీనికంతా మనకు కింద బార్డింగ్ స్టైల్ అనేది చాలా డిఫరెంట్గా తీసుకున్నాం అనమాట ఇక్కడ చూసుకుంటే మంచి బ్లూ మిక్స్ మీద మనకు ఇక్కడ ప్రింట్స్ అనేది బాగా చూస్తున్నాం మనకి ఎలిఫెంట్ డిజైన్స్ కానీ ఒక ప్యారెట్ డిజైన్స్ కానీ ఇలా తీసుకున్నాం ఇంకొంచెం స్కట్ బార్డర్ స్టైల్ అనేది ఇంకో బార్డర్ తీసుకున్నామండి మిడిల్ స్టైల్ అనమాట ఇక్కడ కంప్లీట్ గా కాంట్రాస్ట్ వచ్చే విధంగా బ్లూ తీసుకుని దాని మీద కూడా మనకు ఇక్కత్ ప్రింట్ చూడొచ్చు ఇక్కడ కూడా లెమన్ లెమన్ మీద కూడా మనకి ఇక్కత్ ట్రైస్ టు ఇక్కడ మంచి జరీ యూస్ చేసి మనం బోర్డింగ్ స్టైల్ అనేది స్కట్ బోర్డర్ లాగా ఎలివేట్ చేసుకున్నాం అన్నమాట వీళ్ళని ఎక్కువ కలర్స్ చూస్ చేశారు హాఫ్ ఆఫ్ ది పార్ట్ ప్లెయిన్ గా ఇచ్చారు హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఫుల్ గా డిజైన్ ఇచ్చారు ఫుల్ హెవీ గా డిజైన్ వస్తుంది టోటల్ సారీ అంతా ఈ కాంబినేషన్ దీనికి పళ్ళు కూడా మంచి కాంట్రాస్ట్ వచ్చే విధంగా ఎలివేట్ చేసుకున్నాం ఏదైతే బోర్డర్ కాంబినేషన్ ఉందో ఆ బోర్డర్ కాంబినేషన్ తీసుకుని దాని మీద కూడా మనకి మంచి ఇక్కత్ ప్రింట్ తీసుకున్నాం వచ్చింది దీనికి కూడా మనం కాంట్రాస్ట్ లుక్ చే ఎలివేట్ చేసుకున్నాం అండి సారీ చాలా బాగుందండి మరి దీని ప్రైస్ దీని కాస్ట్ ఓన్లీ 9450 రూపీస్ 9450 రూపీస్ నిజంగా మరి ఇక్కట్లోనే చాలా మంచి వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ 9450 రూపీస్ కే వండర్ఫుల్ సారీ अवेलेबल గా ఉంది ఇక్కట అంటే టోటల్ ఇక్కట్ డిజైన్ కాకుండా 3D డిజైన్ లో మరి దీని క్రియేట్ చేశారు మరి మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ సారీ వచ్చి లైట్ వెయిట్ కుపడం సిల్క్ అండి ఇది కుపడం సిల్క్ ప్రెజెంట్ మార్కెట్ లో బాగా ఫాస్ట్ మూవింగ్ ఉన్నది ఇది ఒక మంచి డిజైనర్ కాన్సెప్ట్ తీసుకున్నామండి ఇది కూడా లైట్ వెయిట్ ఇక్కట అంటే మనకి ఏంటి బోర్డర్ స్టైల్ కాంట్రాస్ట్ వచ్చే విధంగా మంచి బ్లాక్ షేడ్ తీసుకున్నాం అంటే ఇది కంప్లీట్గా పట్టు బార్డర్ వస్తుంది కంప్లీట్గా ఇక్కడ తీసుకున్నట్టయితే మంచి గోల్ జెరీరీ అనేది ఎలివేట్ చేసుకున్నాం మంచి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం ఇది దాని మీద కూడా మనకు స్మాల్ స్మాల్గా ఉండే మనకి ఇది కంప్లీట్గా హ్యాండ్ వీవింగ్ ప్రాసెస్ కాబట్టి హ్యాండ్ వీవింగ్ వస్తుంది చిన్న చిన్న బ్రిటిష్ స్టైల్స్ అనేది ఇక్కడ ఎలివేట్ చేసుకున్నాం కొంచెం గ్యాప్ అనేది లేకుండా ఫిల్లింగ్ చేస్తూ దీనికి అంత స్పెషల్ మనకు బార్డర్స్ గొప్పడంలో అంటే మనకు ఎక్కువగా బార్డర్స్ అనేవి డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి ఇంకా చూడండి మంచి కాంట్రాస్ట్ వచ్చే విధంగా మనకు ఒక కుట్టు బార్డర్ లాగా హైలైట్ చేసుకున్నాం మంచి బ్లాక్ కలర్ దాని మీద కంప్లీట్గా మంచి మెహిందీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో మనకు టెంపుల్ వర్క్ అనేది హైలైట్ చేసుకుని కింద మనకు కంప్లీట్ గా ఒక ప్యార్ డిజైన్ అనేది హైలైట్ చేసుకున్నాం స్కర్ట్ బోర్డర్ లా బ్లాక్ ఇచ్చారు దాన్ని టూ వేరియేషన్స్ లో టూ టైప్ ఆఫ్ బోర్డర్ బోర్డర్స్ అనేది ప్రిఫర్ చేసాం కలర్స్ కూడా మనకు కాంబినేషన్స్ పింక్ ఒక గ్రీన్ షర్ట్స్ తీసుకుంటూ బట్ ఆల్ ఓవరింగ్ సారీ అంతా మనకి ఈ కలర్ కాంబినేషన్స్ తోనే హైలైట్ గా ఉంటుంది పళ్ళు కూడా మనకు అందే అందమైన మంచి రిచ్ పళ్ళు వచ్చేది మనం ఎలివేట్ చేసుకున్నాం జరీ బార్డర్ లోనే మనం ఎలివేట్ చేసుకున్నాం టోటల్ గా ఆల్ ఓవర్ ఇంక సారీ ఎంత మనకి ఈ కాంబినేషన్స్ తోనే మనకు హైలైట్ గా ఉంటుంది అనమాట దీని కంప్లీట్ గా మనం కాంట్రాస్ట్ వచ్చే విధంగా మనం బ్లౌజ్ అనేది ఎలివేట్ చేసుకున్నాం ఓకే మంచి బ్లాక్ కలర్ అంటే బార్డర్ కాంబినేషన్ తీసుకున్నాం కదండి ఆ కాలర్ కాంబినేషన్స్ తోనే మనకు ఇలా బ్లాక్ కలర్ అనేది ప్రిఫర్ చేసాం ఓకే అండి నిజంగా డిజైనర్ కాన్సెప్ట్ లోనే ఈ సారీ చాలా బాగుందండి ఈ సారీ ప్రైస్ దీని కాస్ట్ ఓన్లీ 5120 రూపాయస్ ఓకే అండి ఫైవ్ థౌసండ్ వన్ ట్వంటీ రూపీస్కే ఆర్కే సెలక్షన్స్లో ఈ వండర్ఫుల్ శారీ అవైలబుల్గా ఉంది నెక్స్ట్ వెరైటీ వచ్చి లైట్ వెయిట్ మనకు అండి ఇది కంప్లీట్ గా చాలా డిజైనర్ స్టైల్ ఇది కూడా వీటిలో కూడా లైట్ వెయిట్ ఉంటుంది మనకు చాలా కంఫర్ట్ ఉంటుంది మనకు బోర్డర్ స్టైల్ అనేది ఏమి ఉండదు ఒక చిన్న లైన్ బార్డర్ అనేది తీసుకున్నాం జెరీ బార్డర్ స్టైల్ స్కిన్ బార్డర్ ఇది కంప్లీట్ గా మనకు ఒక షేడ్ మోడల్ అండి ఇది కంప్లీట్ గా మనకి ఒక మంచి ఆరెంజ్ షేడ్ అనేది ఇక్కడ ఎలివేట్ అవుతుంది దాని మీద మంచి గోల్డ్ తో మనకు ముడి దీనికి హైలైట్ తీసుకున్నాం హ్యాండ్ స్టిచ్ లా ఉంది మంచి బంచెస్ లాగా హెవీగా తీసుకున్నాం ఇది మనం చూస్తున్నాం చూస్తున్నట్టు వచ్చి కంప్లీట్గా షోల్డర్ బార్డర్ అనమాట మనకి ఇది పైకి షోల్డర్ వరకు ఇది ఎలివేట్ అవుతుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం పీస్ కాంబినేషన్ చూస్తున్నాం అండి ఇది కంప్లీట్గా మనకు మార్కెట్లో ప్రెసెంట్ బాగా నడుస్తుంది డైయింగ్ షేడ్ మోడల్స్ అలాగా మనం ఇది కంప్లీట్గా డైయింగ్ షేడ్ అనేది ఇక్కడ ఎలివేట్ చేసుకున్నాం చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే కంప్లీట్గా ఒక పింకిష్ కలర్ కాంబినేషన్కి మనకు ఒక రె మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అని మనం ఎలివేట్ చేసుకున్నాం ఇకదంత కూడా ఒక మెరిన్ షేడ్ అనేది మనకి ఎలివేట్ అవుతూ ఉంటుంది మెరిన్ షేడ్ ఇలాగా మనకు టూ వేరియేషన్ పిల్స్ పార్ట్ లో హైలైట్ గా ఉంటుందన్నమాట నెక్స్ట్ మనం పళ్ళు చూసుకున్నట్లయితే మంచి షేడ్ మనకు ఏదైతే పిల్స్ కాంబినేషన్ తో ఎలివేట్ చేసుకున్నామో ఆ కల్లు కాంబినేషన్ మనకు పిల్స్ మనకు పళ్ళులో హైలైట్ అవుతుంది బట్ ఎక్కడ అనేది మనం బుట్టి అనేది మిస్ కాకుండా దగ్గర దగ్గర గానే హెవీగా ఇంత కంటిన్యూ గా ఉంటుంది ఇక్కడంత కూడా పెద్ద పెద్ద బంచెస్ తో బుటీస్ ఇచ్చారు 3 కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ తో బ్లౌజ్ మాత్రం మనం సింగిల్ కలర్ కాంబినేషన్స్ తోనే మనకి మంచి జార్జెట్ బేసిక్ లో మనం ఎలివేట్ చేసుకో త్రీ కలర్స్ ని కలిపే విధంగా ఒక మంచి కలర్ కాంబినేషన్ వస్తుంది కాస్ట్ కూడా మనకు చాలా రీజనబుల్ గా వస్తుంది రూపీస్ ఫోర్ థౌసండ్ వన్ సెవెంటీ అంటే నిజంగా చాలా రీజనబుల్ చెప్పొచ్చండి చూస్తున్నారు కదా ఫోర్ థౌజండ్ వన్ సెవెంటీ రూపీస్ వండర్ఫుల్ సారీ ఆర్కే సెలెక్షన్స్ అవైలబుల్ గా ఉంది అలాగే ఇప్పటివరకు మనం చూసాం పట్టు సారీస్ పెళ్లి పట్టు చీరలు క్యాటలాగ్ సారీస్ డిజైనర్ సారీస్ ఆల్ వెరైటీస్ ఆఫ్ సారీస్ ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి అలాగే రీజనబుల్ ప్రైజెస్ హోల్సేల్ ధరలకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి కూకట్పల్లి కేపీహెచ్పి కాలనీ రోడ్ నెంబర్ టూ లో ఉన్న ఆర్కే కలెక్షన్స్ లో మీరు కూడా షాపింగ్ చేయండి నెక్స్ట్ సారీ చూద్దాం అనుకుంటాము నెక్స్ట్ వచ్చి మంచి మనకు ఆర్గాన్జోల్క్ అండి దీంతో కూడా మనకి ఏంటంటే ఇక్కత్ టైప్ ఆఫ్ థ్రెడింగ్ వర్క్ అనేది మనం ఇక్కడ ప్రిఫర్ చేస్తాం నార్మల్గా ఇక్కడ డిజైన్ తెలుస్తుంది వర్క్ అనమాట షోల్డర్ బార్డర్ అనేది మంచి కడి బార్డర్ స్టైల్ ఎలివేట్ చేసుకున్నాం సారీ అంతా కూడా మంచి ఇక్కత్ డిజైన్ ఒక క్రాసింగ్ బాక్స్ లాగా మనకు డైమండ్ షేప్ బాక్స్ అనేది ఇక్కడ ఎలివేట్ చేసుకున్నాం దాని మీద కూడా మనకు లెమన్ లో అండ్ ఆరెంజ్ షేడ్ లో మనకు ఒక ఇక్క థ్రెడ్డింగ్ వర్క్ అనేది మనం ఇక్కడ హైలైట్ చేసుకున్నాం అండి ఇచ్చారు అది కూడా ఆల్టర్నేట్ గా డిజైన్ త్రీ కలర్స్ ఓన్లీ త్రీ కలర్స్ లోనే మనం ఇది హైలైట్ చేసుకున్నాం ఇంకెంత కింద బోర్డర్ స్టైల్ అనేది ఇంకొంచెం బ్రాడ్ గా ఎలివేట్ చేసుకున్నాం అండి కొంచెం పెద్ద కొంచెం బ్రాడ్ గా కింద కొంచెం పెద్ద బార్డర్ అనేది ఎలివేట్ చేసుకున్నాం బట్ దీనికి ఏంటంటే మనకు అందమైన రిచ్ పల్లు లాగా మంచి ఒక పళ్ళు బోర్డర్ ఇక్కడ ఎలివేట్ చేసుకున్నాం చూడండి చాలా గ్రాండ్ గా లుకింగ్ వచ్చే విధంగా ఒక మంచి కడ్డీ బోర్డర్ జరీ స్టైల్ లో మనం దీనికి బ్లౌజ్ కూడా మనకు రన్నింగ్ వస్తుందండి ఓకే దీనికి రన్నింగ్ బ్లౌజ్ యూస్ కాని ఏదైనా వీటిలో వన్ ఆఫ్ ది కలర్ తీసుకొని మనం సెట్ చేయించుకుంటే చాలా బాగుంటుంది అవునండి వీటిలో కూడా కలర్ చాయిస్ అనేది మనకు ఫైవ్ టు సిక్స్ కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయి వీటిలో మోడల్స్ అనేవి కూడా మనకు థ్రెడ్ లో చూస్తున్నాం జెరీ స్టైల్స్ లో డైయింగ్ మోడల్స్ లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా మన దగ్గర అవైలబుల్ ఉంది రెడ్ స్టైల్ లో డైయింగ్ మోడల్ లో కూడా అవైలబుల్ కలర్ చాయిస్ కూడా అవైలబుల్ మరి సారీ ప్రైస్ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ 1490 రూపీస్ నెక్స్ట్ వెరైటీ వచ్చి కొంచెం మనకు డిజైనర్ స్టైల్ చూస్తున్నాం అండి కంప్లీట్ గా లైట్ వెయిట్ వస్తుంది ఇది క్లాత్ కూడా మనకి వచ్చి మనకు లెనిన్ షిఫాన్ జార్జెట్ అండి ఈ క్లాత్ లో ప్రిఫరెంట్ ఏంటంటే మనకు ఒక క్రా సెల్ఫ్ డిజైన్ ఎంబోజింగ్ లాగా మనకు డిజైన్ కనిపిస్తుంటుంది దీనికి ముందు ఒక బార్డర్ స్టైల్ చూడండి చాలా డిఫరెంట్ గా ఎలివేట్ చేసుకున్నాం మంచి ఒక పికాక్ డిజైన్ మనకు రాసిల్ మనకు బార్డర్ స్టైల్ అనేది బ్యాక్గ్రౌండ్ తీసుకున్నామండి దాని మీద మనకు ఒక మంచి ప్రికాక్ స్టైల్ అనేది స్టాండింగ్ పొజిషన్ తీసుకొని దానిని పించాలి కానీ బాడీ షేప్ కానీ చాలా నేచురల్ వచ్చే విధంగా మనకు థ్రెడింగ్ వర్క్ అనేది ఫిల్లింగ్ అయింది అనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మంచి షేడెడ్ డిజైన్ చూడొచ్చు ఇక్కడ వచ్చి మంచి ఒక ఎల్లో షేడ్ ఒక ఆరంజ్ షేడ్ ఒక పింక్ షేడ్ అనమాట త్రీ వేరియేషన్స్ తీసుకుంటూ మనం హైలైట్ చేసుకున్నాం నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పిల్స్ పాట్ చాలా ఒక లంగా లంగామని స్టైల్ అనేది మనం ఇక్కడ ప్రిఫర్ చేసామండి మంచి మనకి ఈ సిల్క్ అనేది క్రేప్ లో మనకి మెటీరియల్ అనేది ఇక్కడ ప్రిఫర్ చేస్తాం మంచి క్రీమ్ షేడ్ తీసుకొని డిజైన్ స్టైల్ అనేది మాత్రం చాలా డిఫరెంట్గా ఎలివేట్ చేసుకున్నామండి ఏదైతే మనం వాటర్ స్టైల్లో చూసిన పీకాక్ డిజైన్స్ అనేది చాలా బ్రాడ్ గా తీసుకున్నాం చాలా హెవీగా తీసుకొని మనకు ఆ నెమలి పింఛం స్టైల్ అనేది కూడా మనకు చిప్స్ వర్క్ తీసుకొని హైలైట్ చేసుకున్నాం అన్నమాట పీకాక్స్ ఏ కొంచెం పెద్ద పెద్ద బెంచెస్ లా ఇస్తున్నాయి అలా ప్లవర్ డిజైన్ కూడా చాలా హైలైట్ అంటే అప్ టు నీ పార్ట్ వరకు కూడా మనకు హెవీగా ఈ డిజైన్ అనేది కనిపిస్తూ ఉంటుంది బ్లౌజ్ కూడా ఏంటంటే మనకు కాంట్రాస్ట్ అంటే మనకు షోల్డర్ సేమ్ మనం క్రీమ్ బేస్ మీద తీసుకున్నాం అనమాట అంటే మనకు ఇది షోల్డర్ మీద వేయగానే కొంచెం కాంట్రాస్ట్ లుక్ అనేది ఎలివేట్ అవుతుంది పైన పార్ట్ వచ్చేసి త్రీ కలర్స్ యూస్ చేస్తూ ఒక డిజైనర్ కాన్సెప్ట్ ఇచ్చారు అలాగే బాటమ్ మొత్తం కూడా మరి వర్క్ మొత్తం ఫిల్ చేశారు అలాగే అందరూ డిజైనర్ బ్లౌజ్ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ ఓకే అండి నిజంగా ఈ వర్క్ కూడా చాలా బాగుందని మరి దీని ప్రైస్ ఎలా ఉంది కాస్ట్ వన్ రూపీస్ త్రీ థౌజండ్ వన్ రీజనబుల్ ప్రైస్ అని చెప్పవచ్చు మరి మీరు కూడా ట్రై చేయండి ఆర్కే కలెక్షన్స్ లైట్ వెయిట్ సిల్క్ కోట అండి సిల్క్ కోట చాలా మనకు రెగ్యులర్ గా యూజ్ అయ్యే సిల్క్ కోటలో మనకు రెగ్యులర్ వేర్ దగ్గర నుంచి అప్ టు పార్టీ వేర్ దగ్గర వరకు మనకు డిఫరెంట్ కలెక్షన్స్ ఇది మనం చూసిన వెరైటీ వచ్చి కంప్లీట్ గా ప్యూర్ సిల్క్ కోటా అండి ప్యూర్ సిల్క్ ప్యూర్ సిల్క్ కోట మనకి బోర్డర్ స్టైల్ అనేది మంచి కడ్డీ బోర్డర్ స్టైల్ ఇక్కడ ఎలివేట్ చేసుకున్నాం కొంచెం రిచ్ విధంగా మంచి కడ్డీ బోర్డర్ స్టైల్ విత్ షైనింగ్ ఎలివేట్ చేసుకున్నామండి టోటల్ శారీ అంతా మనకు లేదా అరిటాకు గ్రీన్ పచ్చతో మనం ఎలివేట్ చేసుకున్నాం లైట్ గ్రీన్ అనేది ఎలివేట్ చేసుకుని దాని మీద కంప్లీట్ గా డిజైనరీ స్టైల్లో ఒక ముగ్గు డిజైన్ అనేది ఇక్కడ ఎలివేట్ చేసుకున్నాం అండి కంప్లీట్ గా ఒక బాక్స్ డిజైన్ లో చూసుకున్నట్లయితే కంప్లీట్ గా ఒక బాక్స్ డిజైన్ అంతా కూడా మనకు మల్టీ కలర్స్ ఒక ఆరెంజ్ షేడ్ అనేది పింక్ షేడ్ అనేది మంచి రాయల్ బ్లూ మిక్స్ అవుతూ మనకు ఒక జరీ స్టైల్ కూడా మనకు హైలైట్ తీసుకున్నా డిజైన్ అనేది క్రియేట్ చేసుకుంటాం ఎక్కడ అనేది మనకు శారీలో గ్యాప్ అనేది ఉండదు అనమాట సేమ్ మొత్తం ఓవరింగ్ స్టైల్ కూడా ఈ కాంబినేషన్ సారీ డిజైన్ కింద బోర్డర్ స్టైల్ కూడా మనకు సేమ్ బోర్డర్ షోల్డర్ బార్డర్ అయితే చూసాము ఆ బోర్డర్ స్టైల్ అనేది కొంచెం మనం తీసుకున్నామండి చాలా డిఫరెంట్ గా దీనికి పళ్ళు కూడా అంతే హెవీగా తీసుకున్నామండి మంచి జరి దాంతో కూడా మనకు చాలా క్యూట్ గా ఉండే ఫ్లవర్ డిజైన్ అనేది చూడొచ్చు కంప్లీట్ గా ఒక మనకు హాఫ్ మీటర్ పళ్ళు మాత్రం ఎలివేట్ చేసుకుని దాని మీద ఫ్లవర్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం అండి దీంతో మనం బ్లౌజ్ అనేది మనకు సేమ్ ప్లేన్ తీసుకున్నాం అండి సారీలో మన బేస్ కలర్ అనేది ప్రిఫర్ చేసుకున్నాం దీని మీద మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ ప్యాట్రన్ సెట్ చేయించుకున్నా లేదా మల్టీ కలర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది సారీలో కూడా వేరేస్ కలర్స్ యూస్ చేశారు కనుక మల్టీ కలర్ యూస్ చేసి ఫ్లవర్స్ బ్లౌజ్ చేసుకోవచ్చు నిజంగా దీని బోర్డర్ కూడా చాలా స్మూత్గా ఉంటాయి స్మూత్ ఫినిషింగ్ కూడా అండి చాలా లైట్ వెయిట్ ముందుగా చాలా కంఫర్ట్ గా ఫీల్ అవచ్చు ఇలాంటి సారీస్ అనేవి దీని కాస్ట్ కూడా మనకు త్రీ థౌసండ్ ఎయిట్ నైన్టీ రూపీస్ త్రీ థౌజండ్ ఎయిట్ నైంటీ రూపీస్కి వండర్ఫుల్ శారీ అవైలబుల్గా ఉంది ఈ టైప్ ఆఫ్ శారీస్లో రెగ్యులర్ వేర్ నుంచి పార్టీ వేర్ వరకు అవైలబుల్గా ఉన్నాయి అందరూ నచ్చి ప్రిఫర్ చేసే వండర్ఫుల్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఆర్కే కలెక్షన్స్లో మీరు కూడా షాపింగ్ చేయండి కూకట్పల్లి కాలనీ రోడ్ నెంబర్ టూలో ఆర్కే కలెక్షన్స్లో వేరే టైప్ ఆఫ్ సారీస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి హోల్సేల్ ధరలకే రీజనబుల్ ప్రైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ సారీ నెక్స్ట్ వెరైటీ వచ్చి మనకు కంచి కుప్పడం సిల్క్ అండి ఇది కంచి కుప్పడం అవునండి ఎక్కువగా ఏంటంటే మీకు ఈ కంచి కుప్పడం సిల్క్ లో ఏంటంటే మనకు బార్డర్ స్టైల్ అంతా మనకు ఒక కంచి పట్టు బార్డర్ లుకింగ్ వచ్చే విధంగా మనకి ఇక్క టైప్ ఆఫ్ బార్డర్ అనేది ఇక్కడ ఎలివేట్ చేసుకోవచ్చు మనం చూస్తున్నది ఈ సారీ వచ్చి కంప్లీట్ గా కాంట్రాస్ట్ వచ్చే విధంగా మంచి బ్లూ బార్డర్ తీసుకున్నాం ఇక్కడ మనకు దీనికి స్పెషల్ అంతా మనకు ఒక ఇక్క స్టైల్ అండి చాలా బ్యాక్గ్రౌండ్ అంతా మనకి ఇక్క స్టైల్ తీసుకొని దాని మీద మనకు జరి స్టైల్లో మనకు చాలా డీసెంట్ గా ఉండే ఒక మ్యాంగో టైప్ ఆఫ్ డిజైన్ అనేది ఇక్కడ ఎలివేట్ చేసుకున్నాం అయితే ఉంటుంది ఈ కూడా కొంచెం కొంచెం ఇది కంప్లీట్ గా మనకు ఎంబోసింగ్ స్టైల్ స్టైల్ అనేది ఏంటంటే కంప్లీట్ గా మనకు సారీలో వీవింగ్ అవుతూ ప్రాసెస్ అవుతుంది చాలా లిటిల్ గా ఉండే మనకు ఈ ఎంజిన్స్ బోర్డ్ డిజైన్ అనేది ఎలివేట్ చేసుకున్నాం అనమాట ఒక చిన్న మొగ్గ డిజైన్ లాగా ఎలివేట్ అవుతుంది కంప్లీట్ గా సారీ అంతా ఈ శారీ స్పెషల్ అంతా మనకు కంచి బోర్డర్ స్టైల్ అనమాట కంచి పట్టు టైప్ లో ఇచ్చారు కొంచెం హెవీగా వస్తుంది బోర్డర్ స్టైల్ అనేది కూడా ఇక్కడ తీసుకున్నట్లయితే ఆ బోర్డర్ స్టైల్ అనేది కొంచెం థిక్ గా తీసుకున్నాం టూ అవుట్ లైన్స్ అయితే మ్యాంగో డిజైన్ తీసుకుని కొంచెం కడ్డి బోర్డర్ స్టైల్ బట్ ఇక్క టైప్ ఆఫ్ బోర్డర్ అనేది ఎలివేట్ చేసుకున్నాం బట్ కాంట్రాస్ట్ వచ్చే విధంగా కంప్లీట్ గా ఒక పట్టు బోర్డర్ అనేది కొంచెం బ్లూ షేడ్ ఎలివేట్ చేసుకున్నాం దాని మీద కూడా మనకు ఒక ఫ్లవర్ డిజైన్ అంటే మనకు బోర్డ్ డిజైన్ అనేది ఫ్లయింగ్ బోర్డ్స్ అనేది తీసుకున్నామండి ఒకటి వచ్చి మంచి జెరీ స్టైల్ మనకు సిల్వర్ జెరీ ఒకటి గోల్డ్ జెరీ తీసుకుంటూ హైలైట్ చేసుకున్నాం అనమాట దీనికి పళ్ళు కూడా కాంట్రాస్ట్ వచ్చే విధంగా మంచి మనకు బ్లూ కలర్ కాంబినేషన్స్ తోనే ఎలివేట్ అవుతుంది దాని మీద కూడా మనకు వండర్ఫుల్ వండర్ఫుల్ గా ఉండే డిజైన్ అనేది చూడొచ్చు ఫ్లవర్ గాని ఒక డైమండ్ డిఫరెంట్ షేప్ ఆఫ్ డిజైన్ అనేది దీనికి బ్లౌజ్ అనేది మంచి కాంట్రాస్ట్ లుక్ వచ్చింది మంచి బ్లూ షేడ్ అనేది తీసుకున్నాం అండి మనకి బోర్డర్ లో ఎటువంటి బ్లూ యూజ్ చేస్తారా అటువంటి బోర్డర్ కాంట్రాస్ట్ వచ్చి అంటే మనకి వర్కింగ్ చేసుకోవడానికి కానీ లేదా ప్యాటర్న్ కానీ చాలా బాగుంటుంది టూ టైప్ ఆఫ్ బోర్డర్స్ ఇచ్చారు కనుక ఎటువంటి బోర్డర్ యూజ్ చేసుకోవచ్చు దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ గా వస్తుందండి అండి ఫైవ్ థౌసండ్ ఫోర్ థర్టీ రూపీస్ ఓన్లీ అండి

మంచి స్కైబ్ కలర్ కాంబినేషన్ లో మనకు ఎలివేట్ అవుతుంది దీన్ని కంప్లీట్ గా మనకు డిజైన్ స్టైల్ బ్లౌజ్ అనేది ఎలివేట్ చేసుకున్నాం బ్లౌజ్ టోటల్ డిజైన్ వర్క్ ఆన్ అండి మనకు బ్యాక్ అంతా హెవీ వర్క్ కంప్లీట్ థ్రెడ్ వర్క్ అనేది ఇక్కడ ప్రిఫర్ చేసాం అనమాట టోటల్గా ఏంటంటే మనకు బ్యాక్ నెక్ పార్ట్ అంతా మనకి ఇట్లా హెవీగా త్రెడ్ యూజ్ చేస్తూ హైలైట్గా వస్తుంది దీనికి ఏంటంటే మనకు పెట్టుబడులకు సంబంధించి స్పెషల్ కలెక్షన్ ఇది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి దీంతో కలర్ చాయిస్ కూడా మనకి దగ్గర ఫోర్ కలర్స్ ఉన్నాయి ఏంటంటే ఇలాంటి వెరైటీస్ అనేది మనకు థౌసండ్ బిల్ లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మనకు పెళ్ళిళ్ళ సీజన్లో పెట్టుబడులకు సంబంధించి కూడా థౌసండ్ బిల్లలో నెంబర్ ఆఫ్ వెరైటీస్ మనకు ఒక లో కాస్ట్లోనే హై లుక్ వచ్చే విధంగా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అవైలబుల్గా ఉన్నాయి నార్మల్గా పెళ్లి ఎంత గ్రాండ్గా చేస్తారో పెట్టుబడి చీరలు కూడా అంత మంచిగా పెడితే మరి ఇందులో వేరేస్ కలర్స్ అన్ని ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఇలా కాకుండా మనకి ఇంకా జెరీ స్టైల్స్ లో కానీ మనకు సేమ్ ఎంబోజింగ్ స్టైల్స్ లో కానీ మనకు బి లో కూడా చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి చూస్తున్నారు కదా మరి ఎన్నో రకాల అందమైన చీరలు మ్యారేజ్ కి సంబంధించి పార్టీస్ కి సంబంధించి అలాగే ఏదైనా ఫంక్షన్స్ చేసుకున్నప్పుడు పెట్టుబడి చీరలు పెట్టాలి దానికి సంబంధించి అనేక వెరైటీస్ అందరికి అందుబాటు ధరల్లో మరి ఆర్కే కలెక్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి కుకట్పల్లి కేపిహెచ్పి కాలనీ రోడ్ నెంబర్ టూలో ఉన్న ఆర్కే కలెక్షన్స్ లో మీరు కూడా షాపింగ్ చేయండి హోల్సేల్ ధరల్లోనే మరి అన్ని చీరలు కూడా అవైలబుల్ నెక్స్ట్ వెరైటీ వచ్చి కంప్లీట్గా మనకు ఒక డిజైనర్ కాన్సెప్ట్ ఎందుకు ఇది కూడా లంగా వని స్టైల్ అనేది ఇక్కడ చూడవచ్చు మనకు ముందుగా షోల్డర్ బార్డ్ అనేది చాలా డిఫరెంట్ గా ఎలివేట్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అంతా రా సిల్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం మనకు క్రీపరింగ్ స్టైల్ అంతా ఏంటంటే మనకు మంచి రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం ఫ్లవర్ డిజైన్ అంతా మనకు కంప్లీట్ గా సిల్వర్ జరీ యూజ్ చేస్తూ హైలైట్ చేసుకున్నాం అంతే హెవీగా మనకు స్టోన్ వర్క్ అనేది కూడా సేమ్ మనకు సిల్వర్ కలర్ కాంబినేషన్ లో మనకు ఎలివేట్ అవుతుంది ఈ బార్డర్ కాంబినేషన్ మనకు త్రీ వేరియేషన్స్ అంటే మనకు పళ్ళు హ్యాంగ్ అయ్యే దగ్గర కానీ కింద బార్డర్ స్టైల్ కానీ టోటల్ బార్డర్ స్టైల్ ఉంటుంది ఇలాగే కంటిన్యూ గా త్రీ సైడ్స్ కూడా గ్రాండ్ గా ఉన్నాయి పండు పండుగ ఉంటుంది ఇది కంప్లీట్ గా మనకు షిమ్మ జూట్ నెట్టెడ్ అండి ఇది కంప్లీట్ గా జూట్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా మనకు షిమ్మ నెట్ అనగానే మనకు చాలా స్టిఫ్ అంటారు బట్ ఇది కంప్లీట్ గా స్మూత్ నెట్టెడ్ లో మనకి స్మూత్ గా ఉంది అలాగే నెట్ అనగానే ట్రాన్స్పరెంట్ అనుకుంటుంటారు కానీ ఇది కొంచెం మీడియం గా ఉంది అందరూ కంఫర్ట్ గా ఉంది చాలా థిక్ గా ఉంటుంది మనకు చాలా స్మూత్నెస్ వస్తుంది అనమాట మెయిన్ వచ్చి ఒక షైనింగ్ కూడా ఉంది అవునండి ఇది మనకు టూ అండ్ హాఫ్ మీటర్ అన్నమాట మనకు పళ్ళు పార్ట్ అనేది షోల్డర్ పార్ట్ అనేది మనకి ఈ సైడ్ చూడొచ్చు నెక్స్ట్ చూస్తున్నది మనం Spot. okay కంప్లీట్ గా నెట్టెడ్ తీసుకున్నాం విత్ నెట్టెడ్ తీసుకుని మనకు టూ కలర్ మనకు మనకు ఆఫ్ ది పార్ట్ మంచి రెడ్ కలర్ కాంబినేషన్ మీద మనకు మనకు ఒక ఒక డిజైన్ సిల్వర్ కలర్ కాంబినేషన్ బుట్టి అనేది ఎలివేట్ అవుతుంది బట్ కింద స్టైల్ అనేది కొంచెం కాంట్రాస్ట్ మంచి గ్రే కలర్ కాంబినేషన్ తీసుకున్నాం అండి దాని మీద కూడా మనకు కాంట్రాస్ట్ వచ్చే విధంగా మ్యాంగో డిజైన్ రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం ఒక లీఫ్ టైప్ ఆఫ్ డిజైన్ బంచ్ అనేది కూడా మనకు సిల్వర్ థ్రెడ్ యూస్ చేస్తూ హైలైట్ గా తీసుకున్నామండి టోటల్ నెట్టెడ్ ఇచ్చారు అందులో కూడా వేరియేషన్స్ ఇస్తూనే మళ్ళీ దాని మీద గ్రే కలర్ లో డిఫరెంట్ డిఫరెంట్ దీనికి బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్గానే ఎలివేట్ చేసుకున్నాండి మంచి మనకు రెడ్ రెడ్ కలర్ కాంబినేషన్ రా సిల్క్ మార్డ్ తీసుకొని హ్యాండ్స్ కిస్ చేయడానికి వీలుగా మనకు బార్డర్ స్టైల్ అనేది కూడా మనం ప్రిఫర్ చేసామన్నమాట దీని కాస్ట్ కూడా ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ ఓకే అండి ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ నిజంగా చాలా రీజనబుల్ ప్రైస్ ఆర్కే కలెక్షన్స్ లో ఇటువంటి వండర్ఫుల్ సారీస్ అన్నీ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మీరు కూడా షాపింగ్ చేయండి నెక్స్ట్ వెరైటీ వచ్చి మంచి లైట్ వెయిట్ షిఫాన్ జార్జెట్ మెటీరియల్ అండి మన ఆర్కే కలెక్షన్స్ షిఫాన్స్ అనేది చాలా వెరైటీస్ గా ఉంటాయి అనమాట మనం చూస్తున్న సారీ కంప్లీట్ గా ఒక లైట్ వెయిట్ డిజైనర్ స్టైల్ లో మనం ఎలివేట్ లైట్ చేస్తాం ఎక్కువగా అందరూ కూడా లైట్ వెయిట్ ప్రిఫర్ చేస్తున్నారు చాలా బాగుంటుంది అనమాట కాంబినేషన్ కూడా మనకు వెరైటీ గా తీసుకున్నాం అనమాట ఇది కూడా ఇక్కడ చూసుకున్నట్టు ఆంటిక్ షేడ్ ఆఫ్ జెరీ బోర్డర్ స్టైల్ అనేది ఇక్కడ ఎలివేట్ చేసుకున్నాం అది కూడా ఒక క్రాసింగ్ లైన్స్ లాగా మనకి ఇక్కడ ఎలివేట్ అవుతూ ఉంటుంది ఇక్కడ సారీ తీసుకున్నట్లయితే మనకు ఆరెంజ్ అండ్ మెరూన్ షేడ్ రెండు మిక్స్ అవుతూ ఒక టూ షేడ్స్ కలర్ కాంబినేషన్స్ తోనే మనకు సారీ బాడీ పార్ట్ అంతా మనం ఎలివేట్ చేసుకున్నాం చిన్న ఆల్ ఓవర్ వస్తుంది ఇది కంప్లీట్ గా మనకు ఒక ట్రైబల్ డిజైన్స్ అనేది మనం ఎలివేట్ చేసుకున్నాం అండి ఒక మనిషి ప్రింటింగ్ స్టైల్స్ అనేది ఇక్కడ తీసుకున్నాము ట్రైబల్ డిజైన్స్ గా అది కూడా మనకు థిక్ మెరూన్ షేడ్ తీసుకోవడం వల్ల ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా హెవీగా వస్తుంది బట్ దీనికి స్పెషల్ అంతా మనకు కింద బోర్డర్ స్టైల్ అయినా చాలా డిఫరెంట్ గా ఎలివేట్ చేసుకుంటాం రెగ్యులర్ గా మనకి డైయింగ్ షేడ్ మోడల్స్ చాలా వెరైటీస్ గా ఉంటాయి బట్ ఇలాంటి వెరైటీస్ అనేది కూడా చాలా రేర్ గా చూస్తుంటాం ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక మిడిల్ అంతా ఒక బోర్డర్ స్టైల్ అనేది ఒక యాంటిక్ యాంటిక్ షేడ్ షేడ్ లోనే మనం ఎలివేట్ లో కొంచెం హెవీ గా తీసుకున్నాం కింద మనకు మంచి పింక్ కాంట్రాస్ట్ షేడ్ విధంగా తీసుకున్నాం దాని మీద కూడా మనకు ట్రైబల్ డిజైన్స్ అనేది ఒక డిజైన్ కానీ ఒక హెవీగా ఉండే మనకు ఒక ట్రీ డిజైన్ ప్రింటింగ్ స్టైల్ ఒక కాంట్రాస్ట్ లుక్ వచ్చే విధంగా ఎలివేట్ చేసుకున్నాం అండి షోల్డర్ కింద బాడర్ స్టైల్ కూడా మనం ఇలాగే హెవీగా తీసుకున్నాం త్రోట్ సారీ కూడా మనకి ఇలాగే హెవీగా ఉంటుంది అన్నమాట సారీ పైనంతా సింపుల్ బోర్డర్ ఇస్తూనే కింద డబుల్ బోర్డర్ లా అవునండి హెవీగా వస్తుంది దీనికి పళ్ళు కూడా మనము షార్ట్ పళ్ళు అనేది ఎలివేట్ చేసుకున్నాం ఏదైతే బోర్డర్ కాంబినేషన్ తీసుకున్నామో ఆ బోర్డర్ కాంబినేషన్ వన్ లైన్ తీసుకున్నాం ఇది వచ్చి మనకు క్రష్డ్ జెరీలో మనకు ఒక బోర్డర్ స్టైల్ అనేది ఇక్కడ ఎలివేట్ చేసుకున్నాం ఇచ్చారు అలాగే కింద ఉన్న అంటే ట్రీ డిజైన్ ఉన్న బోర్డర్ ని కంటిన్యూగా ఇచ్చారు బట్ ఇంత స్పెషల్ గా ఉన్న ఈ శారీకి మనం బ్లౌజ్ కూడా అంతే స్పెషల్ గా ప్రిఫర్ చేశామండి ఓకే బ్లౌజ్ అంతా కూడా జరీ లైట్ మంచి బెనారస్ జూ జరీ స్టైల్ మనమే ఇక్కడ ప్రిఫర్ చేస్తాం దీంతో కూడా మనకు ఒక డైమండ్ షేప్ డిజైన్ కూడా మనకి థిక్ గా హెవీగా కనిపిస్తూ ఉంటుంది అన్ని కలర్ కాంబినేషన్స్ ఉంటాయి ఇది వచ్చి కంప్లీట్ గా మనకు డిజైనర్ కాన్సెప్ట్ అండి దీంతో మనకు ఓన్లీ సింగిల్ కలర్ కాంబినేషన్ బట్ దీంతో వెరైటీస్ అనేవి చాలా వెరైటీగా ఉంటుంది అండి మరి సారీ ప్రైస్ దీని కాస్ట్ ఓన్లీ ఫైవ్ థౌసండ్ ఫోర్ సిక్స్టీ రూపీస్ ప్యూర్ షిఫాన్ జార్జెట్ ప్యూర్ షిఫాన్ జార్జెట్ ఫైవ్ థౌసండ్ ఫోర్ సిక్స్టీ రూపీస్ కే ఆర్కే కలెక్షన్ వండర్ఫుల్ సారీ అవైలబుల్ గా ఉంది గత పట్టు అండి మనకి ఇది టూ టూ డి కలర్ కాంబినేషన్ ఇక్కడ మంచి మనకు గ్రీన్ కలర్ కాంబినేషన్ కడి బోర్డర్ స్టైల్ ఇక్కడ ఎలివేట్ చేసుకున్నామండి మంచి మనకి థిక్గా ఉండే బోర్డర్ స్టైల్ తీసుకున్నాం పార్ట్ అంటే మనకు మంచి రెడ్ కలర్ కాంబినేషన్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకుని దాని మీద ఫ్లవర్ బంచ్ అనేది ఇక్కడ స్టైల్ అనమాట కంప్లీట్గా మనకి ఇక్కడ ప్రింటింగ్ అనేది కనిపెట్టి కంప్లీట్గా హ్యాండ్లూమ్ వివింగ్ ప్రాసెస్ అనమాట కంప్లీట్గా బట్ కింద మనకు బార్డర్ స్టైల్ డిఫరెంట్ గా స్కర్ట్ బార్డర్ స్టైల్ తీసుకున్నాం అండి లైట్ కలర్ మంచి క్రీమ్ షేడ్ మీద మంచి పికాక్ డిజైన్ మంచి గ్రీన్ అండ్ ఆరెంజ్ షేడ్ మిక్స్ చేస్తూ హైలైట్ గా వస్తుందండి కింద చిన్న బార్డర్ కడ్డీ బోర్డర్ స్టైల్ అనేది ఇక్కడ తీసుకున్నాం అన్నమాట చిన్న క్యూట్ గా ఉండే బార్డర్ అనేది నార్మల్ గా అయితే డిజైనర్ సారీస్ ఉంటుంది ఈ సారీ పట్టులో కూడా పట్టులో కూడా మనకి వేరియేషన్స్ చూపించాం ఇది మనకు పల్లు కాంబినేషన్ అండి చాలా డిఫరెంట్ గా వన్ సైడ్ వా చేసుకున్నట్లయితే ఒక మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ వన్ సైడ్ చూసుకున్నట్లయితే టూ పీకాక్స్ అనేది హెవీగా మనం హెవీలీ చేసుకున్నాం అన్నమాట రోడ్ సారీ కూడా ఈ కలర్ కాంబినేషన్ ఉంటుంది దీనికి బ్లౌజ్ మనం మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అంటే కాంట్రాస్ట్ వచ్చే విధంగా మంచి గ్రీన్ తీసుకున్నామండి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మనకు బ్లౌజ్ కూడా మనకి ఇంత వస్తుంది బ్లౌజ్ ఎలాగో ప్లేన్ ఇచ్చారు కనుక ప్యాటర్న్ ప్యాటర్న్ చెప్పి బాగుంటుంది వర్కింగ్ కూడా బాగుంటుంది అనమాట ఇలాంటి డిజైనర్ కాన్సెప్ట్స్ కూడా మన దగ్గర ఇక్కత పట్టులో అవైలబుల్ గా ఉన్నాయండి దీని కాస్ట్ ఓన్లీ టూ రూపీస్ ట్వెల్వ్ రూపీస్ కి వండర్ఫుల్ పట్టు సారీ అవైలబుల్ గా ఉంది ఇందులో డిజైనర్ కాన్సెప్ట్ కూడా ఉంది ఇటువంటి వండర్ఫుల్ సారీస్ పట్టులో వెరైటీస్ కూడా కలెక్షన్స్ గా ఉన్నాయి నెక్స్ట్ మంచి లైట్ వెయిట్ కోరా సిల్క్ విత్ కాన్సెప్ట్ అండి కాన్సెప్ట్ మంచి కడ్ బోర్డర్ స్టైల్ తీసుకున్నాం మంచి జెరీ స్టైల్ బట్ ఇక్కడ నుంచి మనకు లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ అండ్ మనకు ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ లో షిబోర స్టైల్ అనేది ఇలా హెవీగా తీసుకున్నాం అనమాట ఈ టైప్ ఆఫ్ క్లాత్ లో ఇటువంటి డిజైన్ కొత్తగా డిఫరెంట్ స్టైల్ అండి కోరా సిల్క్ లో బట్ దీనికి కాంట్రాస్ట్ లుక్ ఇంకా బోర్డర్ స్టైల్ అనేది హెవీగా తీసుకున్నాం అండి చాలా డిఫరెంట్ గా ఎలివేట్ అవుతుంది రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ స్టైల్ కానీ లీఫ్ వర్క్ కానీ మనకి ఇక్కడ ఎలిఫెంట్ అనేది కూడా మనకు మంచి మల్టీ కలర్స్ థ్రెడ్ అనమాట థిక్గా ఉండే డార్క్ బోర్డర్ కాంబినేషన్ అనేది హెవీగా హెవీగా అంతే కింద స్టైల్ అనేది కూడా మంచి జరి బోర్డర్ తీసుకున్నాం అండి దీనికి పళ్ళు కూడా మనం అంతే రిచ్గా హెవీ బండగా పళ్ళు తీసుకున్నాం చాలా గ్రాండ్ గా వచ్చే మనకు వన్ మీటర్ పాళ్ళు అనేది ఇక్కడ ఎలివేట్ చేసుకున్నాం అండి దీనికి బ్లౌజ్ కూడా మనకు సేమ్ రన్నింగ్ బ్లౌజ్ కాన్సెప్టే మనం తీసుకున్నాం ఎందుకంటే కొంచెం ప్యాటర్న్ సెట్టింగ్ కి చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఇలాంటి బ్లౌజ్ ప్రిఫర్ చేస్తే బ్లౌజ్ కూడా మనకి ఇలాగే వస్తుందన్నమాట ప్రైస్ కాస్ట్ మనకు మనం సారీస్ చూసాం పెళ్లి పట్టు చీరలు అలాగే క్యాటలాగ్ సారీస్ డిజైనర్ సారీస్ చీరలు అలాగే నచ్చే ఆఫీస్ వేర్ సారీస్ అన్ని కూడా చూసాం కదా ఇటువంటి వండర్ఫుల్ సారీస్ అన్ని కూడా ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి కేపీ కాలనీ రోడ్ నెంబర్ టూ కుకట్పల్లిలో ఉన్న ఆర్కే కలెక్షన్స్ లో మీరు కూడా షాపింగ్ చేయండి అందరికి అందుబాటులో ఉండే రీజనబుల్ ధరల్లో అలాగే హోల్సేల్ ధరల్లో అన్ని సారీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మణికంఠ గారు నార్మల్ గా పెళ్లిలో అంటే అందరూ పార్టీ వేర్ శారీస్ వరకే చూస్తారు కానీ పెళ్లి పట్టు చీరల దగ్గర నుండి పార్టీ వేర్ సారీస్ పెట్టుబడి సారీస్ అన్ని కూడా చూపించారు నిజంగా ఒక మంచి కలెక్షన్స్ చూపించారండి థ్యాంక్ సో వ్యూర్స్ కూకట్పల్లి కేపిహెచ్పి కాలనీ రోడ్ నెంబర్ లో ఉన్న ఆర్కే కలెక్షన్స్ లో ఎన్నో వెరైటీస్ ఆఫ్ శారీస్ చూసాం కదా మీకు కూడా చాలా నచ్చాయి కదా ప్రతి సందర్భానికి సంబంధించి అన్ని రకాల చీరలు ఇక్కడ ఎంతో అవైలబుల్ ఉన్నాయి మరి శారీస్ కూడా సూపర్ గా ఉన్నాయి ఇది నాటి హలో లేడీస్ మరి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ కీప్ వాచింగ్ వనిత టీవీ బాయ్